హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. సో రీసెంట్గా ఒక 2-3 డేస్ నుంచి ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుందండి, యూట్యూబ్లో కానీ న్యూస్లో కానీ. ఇది రీసెంట్గా మెయిన్ పేపర్లో హెడ్డింగ్లో కూడా వచ్చింది, పేపర్లో కూడా వస్తుంది, మెయిన్ హెడ్డింగ్లో కూడా వచ్చిందండి. సో ఏంటంటే, ఉత్తరప్రదేశ్కి చెందిన హమీర్పూర్ గ్రామంలో ఒక నవ దంపతులు అంటారు కదా, పెళ్ళైన వాళ్ళు అంటారు, కొత్తగా పెళ్ళైన జంట. సో దాంట్లో వాళ్ళ భర్త ఈ వయాగ్రా లాంటి టాబ్లెట్స్ వేసుకొని ఆ అమ్మాయితో కలవడం వల్ల, ఆ కొత్త పెళ్లి కూతురు నవవధుతో కలవడం వల్ల, సో ఆ అమ్మాయికి చాలా లోపల ఇన్ఫెక్షన్ అయిపోయి, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఇన్ఫెక్షన్ అయిపోయి ఆ అమ్మాయి చనిపోవడం జరిగిందండి. ఓకేనా? సో ఈ కేవలం ఒక పిల్ ఏదైతే టాబ్లెట్ ఉందో, వయాగ్రా టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఒక మనిషి ప్రాణాలు పోయాయి. సో దాని గురించి మనం కొద్దిగా డిస్కషన్ చేద్దాం. అసలు ఎందుకు జరిగింది ఇది ఏంటనేది కొద్దిగా డిస్కషన్ చేద్దాము. జస్ట్ ఇది ఒక సోషల్ అవేర్నెస్ వీడియో అండి, సో తప్పుగా అనుకోవద్దు. సో జనరల్గా మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కషన్ చేసినాం, చాలా వీడియోలు కూడా చేసి ఉన్నాం మనం వయాగ్రా మీద, కొన్ని కొన్ని సోగరాల మీద, ఇటువంటి టాబ్లెట్స్ మీద మనం వీడియోలు చేసి ఉన్నాం ఆల్రెడీ. కింద డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, ఒకసారి చూడండి మీరు చూడకపోతే. సో అది ఎలా పనిచేస్తుంది ఏంటనేది మీకు అందులో డీటెయిల్గా ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే, అది ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో, పురుషుల్లో ఎవరికైతే అంగస్తమ సమస్యలు ఉంటాయో వాళ్ళు వేసుకుంటే అది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎవరి భర్త వాళ్ళు వేసుకోవడానికి లేదు. అయితే కొద్దిమంది చేస్తుంటారంటే, ఫస్ట్ టైం కలిసేటప్పుడు కొద్దిగా భయానికి చేస్తుంటారంటే, టాబ్లెట్ వేసుకొని చేద్దామనే ఒక ఉద్దేశం ఉంటుందన్నమాట. సో ఆ పర్సన్ కూడా, ఆ ఉత్తరప్రదేశ్ చెందిన అమీర్పూర్ చెందిన పర్సన్ కూడా, అతను ఒక ఇంజనీర్ అండి. ఆ పర్సన్ కూడా ఏం చేశాడంటే, తన పెళ్లి రోజు ఫస్ట్ నైట్ కాబట్టి ఆ రోజు టాబ్లెట్ వేసుకొని వెళ్దామని ప్రయత్నించాడు, టాబ్లెట్ వేసుకున్నాడు. ఫిబ్రవరి 3కు వాళ్ళ పెళ్ళైందంట, ఫిబ్రవరి 4 రోజు ఫస్ట్ వెడ్డింగ్ డే, ఫస్ట్ నైట్ అండి. సో ఆ రోజు తన టాబ్లెట్ వేసుకొని వెళ్ళడం వల్ల, సో జనరల్గా ఏంటంటే అవతల పర్సన్స్ కూడా కొత్త వాళ్ళు కూడా తెలియదు కదా, కొంచెం అవగాహన కూడా ఉండదు. సో అలాంటప్పుడు ఇతను పలుసార్లు ఆమె మీద లైంగిక దాడి చేయడం వల్ల, వయాగ్రా వేసుకుంటే జనరల్గా చాలాసేపటి వరకు అన్నం స్తంభించి ఉంటుంది. ఓకేనా అండి? సో అలాంటప్పుడు పలుసార్లు ఆమె మీద దాడి చేయడం వల్ల, ఆమెకు జనరల్గా ఒక 10 మంది గ్యాంగ్ రేప్ చేస్తే ఎలా అయితే ఇబ్బంది పడతారో, మహిళలు ఇబ్బంది పడతారో, అంత దారుణంగా అతనైతే శృంగారం చేయడం జరిగింది. సో దానివల్ల ఆమె యొక్క ప్రైవేట్ పార్ట్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి, లోపలంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది. సో ఫిబ్రవరి 4 జరిగితే తనను హాస్పిటల్లో ఫిబ్రవరి 7 రోజు హాస్పిటల్లో జాయిన్ చేశాడు తనే తీసుకెళ్ళి. తర్వాత ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి, ఇక్కడ మీ చెల్లికి డిసీజ్ వచ్చింది, ఏదో డిసీజ్ ఎంత, 10 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని చెప్పేసి వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేయడం వల్ల వాళ్ళ బ్రదర్ హాస్పిటల్కి రావడం జరిగింది. అక్కడ ఎంక్వైరీ చేస్తే జరిగింది, తెలిసింది ఏంటంటే, తను ఏదైతే డాక్టర్లు చెప్పిన ప్రకారము ఆ పిల్ ఏదైతే వాళ్ళ తను డాక్టర్లకు చెప్పేశాడు ఈ విషయం అంతా, ఒక పిల్ వేసుకోవడం వల్ల ఏదైతే ఈ కామోద్రేగం పెరగడానికి వయాగ్రా టాబ్లెట్ వేసుకోవడం వల్ల, వేసుకొని తన మీద పలుసార్లు ఈ లైంగిక దాడి చేయడం వల్ల తన ప్రైవేట్ పార్ట్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయాయి. 4కు జరిగితే 7th హాస్పిటల్ తీసుకెళ్లారు. 7కు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసరికి అప్పటికి ఇన్ఫెక్షన్ అంతా బాడీలో సోకిపోయి మొత్తం శరీరం అంతా ఇన్ఫెక్షన్ అయిపోయి తను చనిపోవడం జరిగింది. ఫిబ్రవరి 10 చనిపోవడం జరిగింది. ఒక అందుకని ఇలాంటి టాబ్లెట్స్ ఏదైనా ఉంటే వాడేటప్పుడు జాగ్రత్తగా డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడాలండి. ఎవరికైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుందో, అంగస్తమన సమస్యలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు డాక్టర్స్ రాస్తూ ఉంటారు, లేదా పెద్దవాళ్ళకి ఏజ్ అయిపోయిన వాళ్ళకు కొద్దిమంది చేయాలని కోరుకున్నప్పుడు వాళ్ళు వాడుతూ ఉంటారు తప్ప, జనరల్గా ఏ సమస్య లేని వాళ్ళు వాడకూడదు. కొద్దిమంది మన వాళ్ళు ఉత్సాహవంతులు ఉంటారు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తుంటారంటే, వేసుకొని మనం చేద్దాం, ఫస్ట్ టైం కదా మనం అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అని చెప్పేసి ఉత్సాహంతో వేసుకుంటూ ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరే కాదు అవతల వైపు పర్సన్ కూడా ఫస్ట్ టైం ఉంటారని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా అండి? సో అవగాహన లేకుండా ఇట్లా ఆటవిక చర్య లాగా చేసి ఆ టాబ్లెట్ వేసుకొని దాన్ని చేయడం వల్ల చాలా ఇబ్బంది పడి లోపల పార్ట్స్ దెబ్బతిని అమ్మాయి చనిపోవడం జరిగింది. అందుకని దయచేసి మీరు కూడా ఒకవేళ ఉంటే దయచేసి జాగ్రత్తగా గమనించుకోండి. కొన్నిసార్లు ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల హార్ట్ డిసీజులు ఉంటే, హృదయ సమస్యలు, గుండె సమస్యలు ఏమైనా ఉంటే మగవారిలో కూడా టాబ్లెట్ వేసుకోవడం వల్ల మగవారు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది, హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనండి? అందుకని జాగ్రత్తగా ఈ టాబ్లెట్స్ వాడేటప్పుడు జాగ్రత్తగా పడాల్సి ఉంటుందండి. ఓకేనా? సో జస్ట్ ఇది జస్ట్ సోషల్ అవేర్నెస్ వీడియో అండి. సో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ వచ్చే అప్డేట్స్ ఎప్పుడు ఫాలో అవ్వడానికి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.